హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఏపీఎంసెట్ ఫైనల్ కౌన్సిలింగ్ తాలూకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిన్నటి వీడియోలో దాదాపు మిగిలిన సీట్ల గురించి మాట్లాడుకుందాం. అంటే 186 సీట్స్ గాను ఈ నోటిఫికేషన్ ను పొడిగించడం జరిగింది. అంటే ఫార్మ్ డీకి సంబంధించి 19 సీట్లు, బయోటెక్నాలజీకి సంబంధించి 3 సీట్లు, అలాగే బీ ఫార్మసీకి సంబంధించి 164 సీట్స్ గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నిన్ననే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ రోజు వీడియోతో మీ ముందుకు వచ్చాను. బట్ ఈ నోటిఫికేషన్ అనేది 2 రోజుల్లోనే ముగిలింది, ఈ రోజు మరియు రేపు మాత్రమే. రేపు సాయంత్రం 6 వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఇది మీరు గమనించగలరు. సో ఆ డీటెయిల్స్ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా పొడిగించిన నోటిఫికేషన్ వివరాలు అంటే చెక్ చేసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ విజయవాడ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అందించడం జరిగింది. అంటే ఏపీ ఎంసెట్ 2020 తాలూకు అడ్మిషన్స్ అని చెప్పొచ్చు. అంటే ఇది పూర్తిగా బైపీసీ స్ట్రీమ్ చెందినటువంటి నోటిఫికేషన్ వివరాలు చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అనేది ఈ 2 రోజుల్లోనే ముగియనుంది. అది సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ మరియు కౌన్సిలింగ్ అంతా కూడా 2 డేస్ లోనే ముగిపోతుందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించగలరు. నెక్స్ట్ విషయానికి వస్తే, ఫీ గురించి ఆల్రెడీ మనం ముందుగానే చర్చించుకోవడం జరిగింది. డైరెక్ట్ మనము నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ గమనించినట్లయితే షెడ్యూల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హూస్ డేటా ఇస్ ఇన్కంప్లీట్, ఎవరైతే ఇన్కంప్లీట్ డేటా ఉంటుందో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా సంబంధిత హెల్ప్ లైన్ సెంటర్స్ లో. హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి ఆల్రెడీ మనం ముందుగానే క్లియర్ గా చర్చించుకోవడం జరిగింది. ఒకవేళ మీరు చూడకపోతే మన ఛానల్ ప్లే లిస్ట్ లోకి వెళ్ళి ఎంసెట్ గైడ్ అని ఉంటుంది, అందులో లేటెస్ట్ వీడియోలు మీరు చూసారంటే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ వీడియోకి వస్తే 26th మరియు 27th ఈ 2 రోజులు మాత్రమే ఈ నోటిఫికేషన్ జరుగుతుంది. అటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే ఆప్షన్ ఎంట్రీ 2 కూడా ఈ 2 రోజుల్లోనే ముగియబోతుంది. నెక్స్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలు వాళ్ళు దీన్ని అర్హులు అన్న విషయం చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళు అందరు కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆల్ క్యాండిడేట్ షుడ్ బి పార్టిసిపేట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ర్యాంక్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఈ 2 రోజుల్లోనే ముగుస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వివరాల్లోకి వెళ్తే వెబ్ ఆప్షన్స్ ర్యాంక్స్ వారిగానే పిలవడం జరుగుతుంది, అది కూడా 2 రోజుల్లోనే ముగియబోతుంది. 26th మరియు 27th అండ్ 27th ఈవినింగ్ 6 PM లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ర్యాంక్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా పిలవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాట్మెంట్ వచ్చేసి 28th నాడు, అది కూడా 6 PM తర్వాత వెబ్సైట్ లో వాళ్ళు పొందుపరచడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎక్స్టెండ్ చేసినటువంటి డేట్ల వివరాలు అని చెప్పొచ్చు. సో దీనికోసం మీరు సరిగ్గా గమనించినట్లయితే నిన్న నైట్ మాత్రమే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 25th నైట్ రిలీజ్ చేయడం జరిగింది. సో 26th మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మినిట్ టు మినిట్ మీరు అప్డేట్ తెలియాలంటే మీరు ఈ వెబ్సైట్ ఫాలో అవ్వక తప్పదు. apmsetb.nic.in లో మీరు చెక్ చేస్తూ ఉండండి, ప్రతిదీ కూడా మీకు మినిట్ టు మినిట్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎక్స్టెండ్ చేసిన తాలూకు పూర్తి స్థాయి వివరాలు అని చెప్పొచ్చు, ప్రతి ఒక్కరూ దీన్ని గమనించగలరు. నెక్స్ట్ విషయానికి వస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. సో ఎక్కడెక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో ఆల్రెడీ ముందుగానే చర్చించుకోవడం జరిగింది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే దీన్ని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని ఈ సంబంధిత సెంటర్స్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయొచ్చు. ఎవరైతే ఇంతవరకు వెరిఫికేషన్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన లింక్ ను, అంటే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి స్థాయి PDF లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని పూర్తి నోటిఫికేషన్ చదివి ఒక అవగాహనకు రావచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎక్స్టెండెడ్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇది ఏపీఎంసెట్ ఫైనల్ ఫేజ్ తాలూకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ ఈ రోజు రేపు మాత్రమే ఉంటుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ ఎంసెట్ గైడెన్స్ మరియు పారామెడికల్ గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని చెప్పలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.